ైబ్ర్ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తన దృష్టిలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ రేటింగ్ ఇస్తానంటూ ఆసిస్ మాజీ ఆటగాడు బ్రెట్లీ స్పష్టం చేశాడు జింబాబే పేసర్ పొమ్మి మబాంగ్వాతో జరిగిన ఇన్స్టా లైవ్ చాట్లో పాల్గొన్న బ్రెట్లీ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు చూడండి స్మిత్ కోహ్లీలలో ఎవరు ఉత్తమనేది చెప్పడం కొంచెం కష్టమే ఎందుకంటే వారిద్దరి ఆటతీరులో లక్షణాలు చాలా దగ్గరగా ఉంటాయి బౌలింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఈ ఇద్దరులో ఏవైనా లోపాలు ఉన్నాయేమోనని చూడ్డానికి ప్రయత్నిస్తాను కానీ ఈ ఇద్దరు బ్యాటింగ్లో నిజాయితీగా ఉంటారు కోహ్లీ టెక్నికల్ అంశంలో ఏ ఇబ్బంది ఉండదు కెరీర్ మొదట్లో దూకుడైన ఆడతీరును కనబరిచేవాడు ఇప్పుడు మాత్రం అది కాస్త తగ్గిందని చెప్పాలి అయితే కెప్టెన్ గా మాత్రం ఒక ఉన్నత స్థానంలో ఉంటాడు ఐపీఎల్ టైటిల్ ను గెలవాలనే ఆకాంక్ష అతనిలో బలంగా ఉందని నేను అనుకుంటున్నాను ఇక స్మిత్ విషయానికి వస్తే కొన్ని సంవత్సరాల నుంచి అతని ఆడతీరు చూస్తున్నాను కానీ గత పన్నెండు నెలల్లో అతని ఆడతీరులో ఎంతో మార్పు వచ్చింది ఆటలో ఖచ్చితత్వం స్పష్టంగా కనిపిస్తోంది ఇద్దరూ గొప్ప ఆటగాళ్లే అయినా ఈ సమయంలో మాత్రం నేను కోహ్లీని కాదని స్టీవ్ స్మిత్ని ఎన్నుకుంటాను ఇంకా చెప్పాలంటే డాన్ బ్రాడ్మన్ కంటే స్మిత్ మంచి ఆటగాడిగా కనిపిస్తాడని అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది అంటూ బ్రెట్లీ పేర్కొన్నాడు ఇక అంతకుముందు భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రికార్డుల్ని విరాట్ కోహ్లీ మరికొన్నేళ్లలో అందుకుంటాడని బ్రెట్లీ అభిప్రాయపడ్డాడు సచిన్ నెలకొల్పిన వంద సెంచరీల రికార్డును కోహ్లీ మరో ఏడినిమిదేళ్లలో సవరిస్తాడని పేర్కొన్నాడు తన నైపుణ్యం ఫిట్నెస్ మానసిక బలంతో కోహ్లీ ఏ రికార్డులైనా అందుకుంటాడని బ్రెట్లీ అన్నాడు బ్యాట్స్మెన్ గా కోహ్లీ నైపుణ్యం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు ఇక ఫిట్నెస్ లో అతనికి తిరుగులేదు ఇక మానసిక బలంతో కఠిన మ్యాచ్ల్లోనూ రాణిస్తున్నాడు అందుకే మరో ఎనిమిదేళ్లలో సచిన్ పేరిట ఉన్న రికార్డుల్ని కోహ్లీ బద్దలు కొడతాడు అని లీ పేర్కొన్నాడు వన్డేలో సచిన్ నలభై తొమ్మిది సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా ప్రస్తుతం విరాట్ రెండు వందల నలభై ఎనిమిది మ్యాచ్ల్లో నలభై మూడు శతకాలతో రెండో స్థానంలో ఉన్నాడు టెస్టులో మాస్టర్ యాభై ఒక్క సెంచరీలు చేయగా కోహ్లీ ఎనభై ఆరు మ్యాచ్ల్లో ఇరవై సెంచరీలు బాదాడు సచిన్ ఓవరాల్ సెంచరీల రికార్డుకు కోహ్లీ ఇంకా ముప్పై సెంచరీల దూరంలో ఉన్నాడు ఇక మరోవైపు ఏ ఒక్కరూ బంతిపై లాలాజలాన్ని రుద్దకూడదనే అంతర్జాతీయ క్రికెట్ మండలి మార్గదర్శకాలపై మళ్లీ ప్రశ్నల వర్షం కురుస్తోంది ఈ ప్రతిపాదన తర్వాత పలువురు ఆటగాళ్లు దీన్ని తప్పుపట్టగా దాన్ని పాటించాలనే ఖచ్చితమైన గైడ్లైన్స్ తర్వాత కూడా అదే తరహా నిరసన వ్యక్తమవుతోంది ఈ నిబంధనను ప్రవేశపెట్టినంత సులువుగా అమలు చేయడం సాధ్యపడదని ఆసిస్ మాజీ పేసర్ బ్రెట్లీ స్పష్టం చేశాడు ఈ విషయంలో రాత్రికి రాత్రి ఇందులో మార్పులు ఆశించడం తగదన్నాడు ఎప్పటినుంచో అలవాటుగా వస్తున్న దీన్ని ఆకస్మికంగా నిషేధం విధించడం చెప్పినంత తేలిక కాదనే విషయాన్ని ఐసీసీ తెలుసుకోవాలన్నాడు మనం బంతిని పట్టుకున్న వెంటనే వేళ్లను నోటితో తడి చేసుకొని రుద్దడం ఎప్పటి నుంచో వస్తుందని దీన్ని వదిలేయాలంటే ఆటగాళ్లు మీద సాము చేసినట్లే అన్నాడు ఇక డూప్లెసిస్ మాట్లాడుతూ ఒక బౌలర్ల విషయంలోనే కాకుండా ఫీల్డర్లు కూడా దీన్ని అనుసరిస్తూ వస్తున్నారన్నాడు తాను బంతిని స్లిప్ లో అందుకునే వెంటనే నోటితో వేళ్లను చేసుకొని రుద్దుతూ ఉంటానన్నాడు అది తనకు అలవాటుగా మారిపోయిందన్నాడు గతంలో రిక్ పాంటింగ్ కూడా ఇలానే చేసేవాడనే విషయాన్ని ప్రస్తావించాడు అది అనుకోకుండా జరిగిపోయే చర్య అని దీన్ని ఒక్కసారిగా వదిలేయాలంటే ఈజీ కాదన్నాడు అయితే కరోనా మహమ్మారి సంక్షోభంతో భౌతిక దూరం అనే నిబంధనను మనం ఇప్పుడు చూస్తున్నాం పాటు పెద్ద ఎత్తున మాస్కులు ధరించడం కూడా నిబంధనల్లో భాగమైపోయింది కరోనా వైరస్ మనిషి నుంచి మనిషికి నోటి ద్వారానే ఎక్కువ శాతం సోకే అవకాశం ఉండటంతో ఐసీసీ కీలక మార్పులు తీసుకొచ్చింది క్రికెట్ గేమ్ లో భాగమైపోయిన బంతిపై సలైవ రుద్దటాన్ని ఉన్న నిలిపివేసింది దాంతో ఆటగాళ్లకు ఇది పెద్ద సవాల్ మారిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి